దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 60వ అధ్యాయము 20వ వచనము. మీ దుఃఖ దినములు సమాప్తములగును. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి వినికిడిలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వాగ్దానాన్ని మనము పరిశీలిస్తే జీవాధిపతి అయిన యెహోవా దేవుడు తానే మనకు నిత్యమైన వెలుగుగా ఉండి మన దుఃఖ దినములను సమాప్తపరచి మన దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, ఉల్లాస వస్త్రమును ధరింపజేసి ఇంకను ఆయన మనకు నోటి నిండా నవ్వును కలుగజేసి ప్రహర్షముతో మన పెదవులను నింపుతారు. మనకు ఎదురవుచున్న అవమానములను బట్టి, మనకు కలుగుచున్న శ్రమలను బట్టి, మనము పొందుతున్న నిందలను బట్టి, మన చుట్టూ జరుగుచున్న ప్రతికూల పరిస్థితులను బట్టి నిస్సహాయ స్థితిలో ఉండి జరిగిన వాటిని తలంచుకుంటూ దిగులు పడుచు వేదనకు గురై మనశ్శాంతిని కోల్పోయి నెమ్మది లేక దిక్కు తోచని దీనస్థితిలో మనముండి రాత్రింబగళ్ళు మన కన్నీరే మనకు అన్నపానములైన అనేకమైన సందర్భాలలో మనకున్న ఈ పరిస్థితులను బట్టి మనవారే మనకు దూరమై మనలను అనాథలుగా మిగిల్చినప్పుడు మన కన్నీటిని చూచిన యెహోవా దేవుడు కృంగియున్న మనలను పైకి లేవనెత్తి రోదించుచున్న మనలను ఓదార్చి చెదరిన గుండెకు బాసటగా నిలిచి అలసిన ప్రాణమును ఉజ్జీవింపజేసి నలిగిన హృదయములను బలపరచి సొమ్మసిల్లి శక్తిహీనులమైన మనకు బలాభివృద్ధిని కలుగజేసి మన అంతరంగమునందున్న విచారములన్నిటినీ కొట్టివేసి ఆయన గొప్ప ఆదరణ చేత మన ప్రాణమునకు నెమ్మదిని, పూర్ణమైన శాంతిని కలుగజేస్తారు. ఆదరణకర్త అయిన యెహోవా దేవుడు మనకు తోడుగా మన చెంతను నిలిచి ఉండి మనతో కూడా నివాసమును చేయుచు మన చింత యావత్తును ఆయన మీద వేసుకుని మన కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేసి మన దుఃఖ దినములను సమాప్తపరచి ఇక మీదట దుఃఖమైనను వేదనయైనను ఏడ్పైనను లేకుండా చేసి మనము దుఃఖించిన యాండ్ల కొలది ఆయన మనకు రెట్టింపు సంతోషమును ఇస్తారు. ఈ వాగ్దానం మనందరి జీవితాల్లో నెరవేర్చబడినట్లుగా ఉపవాసముండి యథార్థ హృదయులమై జీవించుచు కావలి కాయువారు ఉదయము కొరకు ఎదురుచూచు రీతిగా దాసుల కన్నులు తమ యజమానుని చేతి తట్టు ఎదురుచూచు రీతిగా మనమును ఆసక్తి కలిగిన వారమై యెహోవా దేవుని సహాయము కొరకు సహనముతో ఎదురు చూడాలి. ఈ నిరీక్షణ మనలను ఎన్నడూ సిగ్గుపరచదు. నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవా, మీ కృప కలిగిన బంగారు ఘన నామమును బట్టి నిండు మనసుతో కోట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞత స్తుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నామయ్యా. మా దుఃఖ దినములను సమాప్తపరుస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా మమ్మను ఎంతో ధైర్యపరిచారు. మీ చిత్తానుసారముగా ప్రవర్తించి ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈ రోజున ఎందరైతే పుట్టినరోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని,
యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక.